హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఒక్క నెలలో మీ కంటి అద్దాలను తీసేసే చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ విషయం విని మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు. ఒక్క రూపాయితో స్పెక్ట్స్ని ఏ విధంగా తీసేయచ్చో తెలుసుకుందాం ఈ వీడియోలో. యాక్యూప్రెషర్ యొక్క పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఒక పెన్సిల్ అవసరం ఉంటుంది మీకు. ఫ్రెండ్స్, మీకు ఏ రకమైన పెన్సిల్ని అయినా ఉపయోగించవచ్చు. పెన్సిల్ సహాయంతో యాక్యూప్రెషర్ పాయింట్స్ని ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకుందాం. కంటి అద్దాలు తీసేయడం కోసం మనం చాలా పైసలు ఖర్చు చేస్తున్నాం, వేల రూపాయల్లో డబ్బును ఖర్చు చేస్తుంటాం. మనం బాదం తింటాం, పాలన తాగుతాం కంటి చూపు పెరగడం కోసం. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పే యాక్యూప్రెషర్ రెమెడీని కూడా ఫాలో అయ్యారంటే మీకు ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ లభిస్తాయి. దీనికోసం మీకు ఒక పెన్సిల్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. మొదటగా మీరు పెన్సిల్ చివరి భాగంలో అరచెయ్యిలోని రెండు వేళ్ల మధ్య పాయింట్ల్లో పెన్సిల్ని ప్లేస్లో పెట్టి ప్రెస్ చేసి 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్, అలాగే 10 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రెస్ చేయాలి. అలాగే మిగిలిన రెండు వేళ్ల మధ్యలో కూడా పెట్టి చేయాలి. ఈ విధంగా మీరు రెండు చేతుల్లో చేయాలి, ఎందుకంటే అరచెయ్యి అలాగే కంటికి రిలేటెడ్ నర్వ్స్ కొన్ని ఉంటాయి. అవి మనం ఇలా చేయడం కారణంగా యాక్టివేట్ అయ్యి చురుగ్గా పనిచేస్తాయి. మీరు ఈ విధంగా ఎక్కడున్నా సరే చేయొచ్చు. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడున్నా సరే చేయొచ్చు. మీరు ఈ విధంగా రోజుకు 2 సార్లు చేయాలి. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మీ బొటన వేలు ఉంటుంది కదా, దాని గోరు పక్కన రెండు వైపులా పెన్సిల్తో ప్రెస్ చేయాలి. అలాగే మీరు అక్కడ పెట్టి 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్, ఇక ఇంకో 10 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. మరోవైపు కూడా ఇలానే చేయాలి ఫ్రెండ్స్. మీరు ఇలా రెగ్యులర్గా చేశారంటే మీ ఐ సైట్లో మార్పు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.